నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. డీటెయిల్స్ చూస్తే, ఎమ్మిగనూరు పెద్ద కడబూరు మండలం కల్లుకుంట గ్రామంలో దళిత మహిళ గోవిందమ్మకి ఆ గ్రామంలోని బీసీ సామాజిక వర్గం వారు కరెంటు స్తంభానికి కట్టేసి విచక్షణ రహితంగా కొట్టి గాయపరిచిన పరిస్థితిని ఖండిస్తూ ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గోవిందమ్మను పరామర్శించారు దేశాయ్ నెట్వర్క్ అధినేత గురురాజ్ దేశాయ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఒక దళిత మహిళపై అమానుషంగా అక్కడి వాడు ప్రవర్తించడం క్షమించాలని నేరమని, ఇప్పటికీ గ్రామాలలో పట్టణాలలో ఇంకా దళితుల పట్ల అంటరానితనాన్ని చూపిస్తూ అణచివేస్తున్నారని, దీనిని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. ఈ చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఆధునిక సమాజంలోనూ ఇలాంటి ఘటన జరగడం సిగ్గుచేటని, గోవిందమ్మకు ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు. కొన్ని కులాల వాళ్ళు కలిసి ఏదో ప్రేమ వివాహం అని చెప్పేసి వాళ్ళు ప్రేమించుకున్నారు, గోవిందమ్మ కొడుకు ప్రేమించుకున్నాడు అని చెప్పేసి వేరే కులాల వాళ్ళు అంటే చాకలి కులాల వాళ్ళని ప్రేమించుకున్నారని చెప్పేసి ఆ కక్షతో మరి దారుణంగా దాదాపుగా 200 నుంచి 300 దాకా మంది గ్రామస్తులు వచ్చి ఆమెను వివస్త్రను చేసి మరి కరెంటు పోలుకు కట్టివేసి మళ్ళీ కొట్టడం అనేది చాలా దారుణము. ఇలాంటివి మేము ఖండిస్తున్నాము. మరి చాలామంది ప్రజలకు చట్టాల మీద అవగాహన లేదు. నిజంగా చెప్పాలంటే ఇలాంటి సందర్భాలు చూస్తూ ఉంటే అసలు చట్టం అంటే భయం లేదు. మరి ఇలాంటి మూర్ఖులున్న మరి ఈ సమాజం ఎలా ఉంది ఇప్పుడున్న ఈ జనరేషన్లో? ఇంకా ఇలాంటివి జరుగుతున్నాయంటే అసలు మరి చట్టం అంటే వాళ్ళకు భయం లేదు. మరి ఇలాంటి వాళ్ళకి మరి చట్టం ఖచ్చితంగా తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. మరి 10 మందినో 12 మందినో రిమాండ్కి పంపించినారని చెప్తున్నారు. మరి మిగతా వాళ్ళని అందరినీ పోలీసు డిపార్ట్మెంటు ఖచ్చితంగా వీళ్ళ మీద చర్య తీసుకుని మరి ఇలాంటివి పునరావృతం కాకుండా మరి సభ్య సమాజంలో మనమంతా తలదించుకునే పరిస్థితి అంటే సమాజంలో మనం మనుషులం, ఒక మనుషుల్లా బతకకుండా ఇలాంటివి చేస్తూ ఉంటే సభ్య సమాజంలో మనం తలదించుకోవాలి. మరి ఇలాంటివి జరగకుండా చూసుకోవాలంటే ఖచ్చితంగా చట్టం వీళ్లకు శిక్ష వేయాలి. మరి వీళ్ళను మరి వీళ్ళకి తగిన న్యాయం జరగాలి, గోవిందమ్మకు తగిన న్యాయం జరగాలి. మరి ఇలాంటివి మళ్ళీ భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులది. కాబట్టి ఉన్నతాధికారులైనటువంటి జిల్లా ఉన్నతాధికారులైనటువంటి కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారు దీని మీద ప్రత్యేక దృష్టి తీసుకొని ఖచ్చితంగా గోవిందమ్మకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము.